కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై వాదనలు ముగిశాయి. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి కోరింది ఈడీ. 3 గంటల పాటు వాదనలు కొనసాగాయి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను సూత్రధారిగా ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ తరపున సింఘ్వి, విక్రమ్ చౌదరి, రమేష్ గుప్తా వాదనలు వినిపించారు. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర, చెప్పండి. ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కేజ్రీవాల్ అరెస్టుకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం నిన్న అరెస్టు చేయగా ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ని హాజరుపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాదనలు ముగిశాయి. ముఖ్యంగా కేజ్రీవాల్ని అరెస్టు చేయడానికి దారితీసినటువంటి కారణాలు, ఈ సందర్భంగా ఈడీకి సంబంధించినటువంటి అధికారి, ఈడీకి సంబంధించినటువంటి రాజు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 9 సార్లు కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించలేదు. అందుకే కేజ్రీవాల్ని విచారించడంతో పాటు వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో కింగ్ ఫిన్ సూత్రధారి కేజ్రీవాల్ అంటూ కూడా ఈ సందర్భంగా కోర్టుకి ఈడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సౌత్కి అదేవిధంగా నిందితులకు సంబంధించి ప్రధాన పాత్ర వహించింది కేజ్రీవాల్. దాదాపు సౌత్కి సంబంధించి అంటే పంజాబ్ ఎన్నికల సమయంలో సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి 100 కోట్లు కాదు, దాదాపు 600 కోట్ల చేతులు మారాయి అంటూ కూడా ఈ సందర్భంగా ఈడీ కోర్టుకి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అభిషేక్ సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ ముఖ్యంగా కేజ్రీవాల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఈడీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించినటువంటి అంశంలో ఈడీ అధికారులు ముఖ్యంగా స్పష్టమైనటువంటి ఆధారాలను బయటపెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అప్రూవల్గా మారినటువంటి వారిని తీసుకొని కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 15 మందిని అరెస్ట్ చేయడంతో పాటు అదేవిధంగా 128 కోట్ల రూపాయలను జప్తు చేయడం జరిగింది. మొత్తానికి కేజ్రీవాల్ అరెస్టు వాదాపు వాదనలు విన్న తర్వాత దాదాపు కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో 10 రోజుల పాటు కేజ్రీవాల్ని మాకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీకి సంబంధించినటువంటి రాజు కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పుని ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.